అంటే పొటెన్షియల్ సెకండ్ ఆపరేషన్ కమిషన్ అది కమిషన్ రాలే వస్తుందేమో రాదు ఏమో ఈ రెండు టాపిక్స్ మనం డిస్కస్ చేస్తున్నాం 610 మీద నా అభిప్రాయం ఏముంది అంటే 610 డిసీజ్ లేదు అది బీమారి లేదు సింటమ్ ఉంది లక్షణం ఉంది మలేరియాలో సలి వస్తుంది అది సలి బీమారి లేదు లక్షణం ఉంది మన కాలేజెస్ మీద కబ్జా చేసి మన నదీ జలాల మీద కబ్జా చేసి మన భూమి మీద కబ్జా చేసి మన ఉద్యోగాల మీద కబ్జా చేసి మన ఫ్యాక్టరీస్ మీద కబ్జా చేసి మూసేసి ప్రాపర్టీస్ కి అమ్మేసి ఈ ఇష్యూకి డిస్కస్ చేస్తే మనం డిస్కస్ చేయవచ్చు ఒక లక్షణం అట్ల బీమారి ఉంది మన దాస్త మన స్లేవరీ అది బీమారి స్లేవరీ నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ తెలంగాణ సమస్య జార్ఖండ్ ఉత్తరాఖండ్ ఛత్తీస్గఢ్ మిజోరాం నాగాలాండ్ అరుణాచల్ అట్లా సమస్య లేదు ఇది తెలంగాణ ఇది చాలాసార్లు చెప్పినా నేను మళ్ళీ ఒకసారి చెప్పేస్తా తెలంగాణ కానీ విదర్భ కానీ ఉత్తర బెంగాల్ నార్త్ బెంగాల్ కానీ ఈ ఏరియాస్కి మనం చూస్తే కాలనీస్ అయిపోయినాయి ఇంటర్నల్ కాలనీస్ ఉన్నాయి ఇది అసమానత రీజనల్ ఇంబ్యాలెన్స్ సమస్య లేదు ఇది బ్యాక్వర్డ్నెస్ సమస్య లేదు బ్యాక్వర్డ్నెస్ సమస్య ఎక్కడ ఉంది ఉత్తర ఆంధ్రాలో రాయలసీమ బ్యాక్వర్డ్ ఏరియాలు తెలంగాణలో 200 ఫ్యాక్టరీస్ ఉండే మనకి పబ్లిక్ సెక్టర్ ఫ్యాక్టరీస్ 1952లో చెప్పింది పబ్లిక్ సెక్టర్ నిజాం పబ్లిక్ సెక్టర్లో 432 ఫ్యాక్టరీస్ హైదరాబాద్ స్టేట్ లో పెట్టిండు తెలంగాణ ప్రాంతంలో 200 పబ్లిక్ సెక్టర్ ఫ్యాక్టరీ పెట్టిండు అన్ని ఫ్యాక్టరీస్ కి మూసేసిండు ప్రాపర్టీస్ కి అమ్మేసిండు చంద్రబాబు నాయుడు అల్లుడు రాజశేఖర రెడ్డి బ్రదరు అందరు ప్రాపర్టీస్ తీసుకున్నారు ఆల్విన్ ఫ్యాక్టరీ ప్రాపర్టీ ఇది చూస్తూనే ఉన్నారు 8 ఏకర్స్ పోయినాయి ఖతమైపోయింది అమేజింగ్ ఇది బ్యాక్వర్డ్ అనేది సమస్య లేదు తెలంగాణకి బ్యాక్వర్డ్ చేసిండు తెలంగాణ వాజ్ నెవర్ బ్యాక్వర్డ్ ఇట్ ఇస్ అ ఫాల్స్ ఇట్ ఇస్ అ టోటల్ లై యూనివర్సిటీ మన యూనివర్సిటీకి మీరు చూడండి ఏమైంది మన యూనివర్సిటీ ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ అగ్రికల్చర్ కాలేజ్ వెటర్నరీ కాలేజ్ మన కాలేజెస్ ఉన్నాయి ఉస్మానియా యూనివర్సిటీ అఫిలియేటెడ్ కాలేజెస్ అట్లా నిజాం తయారు చేసిండు నిజాం పెట్టిండు కట్టిండు కాలేజెస్ ఆంధ్రప్రదేశ్ ఫార్మేషన్ అయినాక ఈ 3 కాలేజెస్ కి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి సపరేట్ చేసి ఒక కొత్త యూనివర్సిటీ క్రియేట్ చేసి మన ఉద్యోగాల మీద ఇప్పుడు ఏజీ కాలేజ్ ఏజీ యూనివర్సిటీ పోయి చూస్తే 90% ప్రొఫెసర్స్ ఆర్ ఫ్రమ్ ఆంధ్ర ఏరియా 90% ప్రొఫెసర్స్ 95% క్లాస్ 4 ఎంప్లాయీస్ ఆర్ ఫ్రమ్ ఆంధ్ర ఏరియా ప్యూస్ ఎల్డీసీ యూటీసీ లెవెల్ మీద 95% అవుట్ సైడర్స్ ఉన్నారు మన కాలేజెస్ మన కోసం నిజాం అగ్రికల్చర్ కాలేజ్ వెటర్నరీ కాలేజ్ ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ కట్టింది అన్ని కాలేజెస్ పోయినాయి మన 10 ఇయర్స్ బ్యాక్ ఉస్మానియా మెడికల్ కాలేజ్ గాంధీ మెడికల్ కాలేజ్ కి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డిసఫినేట్ చేసి విజయవాడలో ఒక యూనివర్సిటీ పెట్టి విజయవాడ యూనివర్సిటీకి అఫిలియేట్ చేసింది సో కాల్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఎక్కడ ఉండేది యూనివర్సిటీ లేదే లేదు మన కాలేజెస్ తీసుకున్నారు సో మన అడ్మిషన్స్ పోయినాయి మనకి 85% కావాలి కదా వస్తలేదు ప్రొఫెసర్స్ బయట నుంచి వస్తున్నారు ఆంధ్ర ఏరియా నుంచి వస్తున్నారు రాయలసీమ నుంచి వస్తున్నారు 5 కాలేజెస్ మీద మన కాలేజెస్ మీద కబ్జా చేసి మనకి చెప్తుండ్రు యువర్ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్ మనం ఎడ్యుకేషన్ బ్యాక్వర్డ్ ఉన్నాం మళ్ళీ ఎన్టీఆర్ క్వశ్చన్ చేసిండు ఏం చేసిండు ఆయన ఒక ఇంజనీరింగ్ యూనివర్సిటీ పెట్టాలి అని చెప్పి టెక్నాలజీ యూనివర్సిటీ పెట్టాలి సో నేను అప్పుడు అవుట్ ఆఫ్ ప్రెసిడెంట్ ఉన్నా ఉస్మాన్ టీచర్స్ అసోసియేషన్ మేము చెప్పినాం మెడికల్ కాలేజెస్ ఇష్యూ మీద అయితే మేము కోర్టుకి పోతున్నాం వి హావ్ లాస్ట్ ఇన్ హైకోర్టు సుప్రీంకోర్టులో కేసు ఉంది ఇప్పుడు మేము అది నంబర్ వస్తలేదు ఇంజనీరింగ్ కాలేజ్కి నువ్వు కట్ చేస్తే
పక్షపాతమైతది అని మేము ఒక స్టేట్మెంట్ ఇచ్చాము. అవుతా ఎగ్జిక్యూటివ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. అప్పుడు ఆఫీసు లేకుంటే మన ఇంజనీరింగ్ కాలేజ్ మీద ఖర్దా చేసుకోవాలి అని డిసిజన్ తీసుకున్నాను. ఇంజనీరింగ్ యూనివర్సిటీ క్యాబినెట్ డిసిజన్ ఉండేది. అరే మన యూనివర్సిటీ ఉంది, మాకు యూనివర్సిటీ ఉంది బా, ఇది కొత్త యూనివర్సిటీ ఎందుకు పెడుతున్నాము గుంటూరులో, కృష్ణాలో, గోదావరిలో అంటే వినాలి. సో మనకి బ్యాక్వర్డ్ చేసిండు, మన జాబ్స్ మీద ఖర్చా చేసిండు అంటే బ్యాక్వర్డ్ చేసిండు. ఇది 1972లో సుప్రీంకోర్టు చెప్పింది, ముల్కీ రూల్స్ ఆర్ అబ్సల్యూట్లీ కాన్స్టిట్యూషనల్, ముల్కీ రూల్స్ మీద ఆంధ్ర సర్కార్ అమలు చేస్తలేదు, 28,000 ఆంధ్ర ఎంప్లాయీస్ కి జబర్దస్తి ఇల్లీగలీ తెలంగాణలో అపాయింట్ చేసిండు, అందరికీ రిపాట్రియేట్ చేయాలి అని 1972లో సుప్రీంకోర్టు చెప్పింది. అది చెప్తే ఏమైంది? ఇన్ 1995 28,000 ఎంప్లాయీస్ ఇక్కడనే ఉన్నారు, 59,000 మోర్ ఎంప్లాయీస్ హావ్ కమ్ ఫ్రమ్ ఆంధ్ర ఏరియా. యాక్చువల్లీ ది నంబర్ ఇస్ 270,000 ఆంధ్ర ఎంప్లాయీస్ ఆర్ ఇల్లీగలీ అపాయింటెడ్ ఇన్ ది తెలంగాణ ఏరియా. నౌ మీకు రెండు ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ఆర్టీసీ కార్పొరేషన్ లేకుండే, ఆర్టీసీ వాజ్ ఏ డిపార్ట్మెంట్, రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్. ఆ డిపార్ట్మెంట్ కి కార్పొరేషన్ అని చెప్పేసిండు. అందరే పేపర్ వర్క్ పేపర్ మీద రాసుకున్నారు, ప్రింట్ చేసుకున్నారు. కార్పొరేషన్ పెట్టినాక అరే 6-point ఫార్ములా ఎట్లా అమలు చేస్తాం బా, ఇది కార్పొరేషన్ ఉంది కదా, డిపార్ట్మెంట్ లేదు అని చెప్పింది. కథం మన జాబ్స్ అన్ని పోయింది, రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఖతం అయిపోయింది. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కి ఎలక్ట్రిసిటీ బోర్డ్ అని చెప్పింది. ఎలక్ట్రిసిటీ బోర్డ్ అయినాక అరే భయ్ 6-point ఫార్ములా ఎట్లా అప్లై చేస్తాం, ఇది బోర్డు ఉంది కదా, గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కాదు ఇది. మళ్ళా 5 years బ్యాక్ వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ కి డైరీ డిపార్ట్మెంట్ కి మర్జ్ చేసి వాటర్ వర్క్స్ అండ్ డైరీ బోర్డ్ అని పెట్టింది. అంతనే వన్ వర్డ్ కార్పొరేషన్ బోర్డ్. 6-point ఫార్ములా ఎట్లా అప్లై అవుతుంది, ఇది బోర్డు ఉంది కదా, మేమేం చేయాలి? మన బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ఇది తెలంగాణ బ్యాంక్. ఈ తెలంగాణ బ్యాంక్ లో చూస్తే పోయి మన డిపాజిట్స్ ఉన్నాయి, మనం పైసలు పెడుతున్నాం. ఆ బ్యాంక్ లో పోయి చూస్తే మన డిపాజిట్స్ ఉన్నాయి, మనకి జాబ్స్ లేవు, జాబ్స్ లేవు, మనకి లోన్స్ ఇస్తలేరు. తెలంగాణ రైతులు లోన్స్ అడిగితే ఇస్తలేరు, ఆంధ్ర బ్యాంక్ ఇస్తలేదు. ఆంధ్ర బ్యాంక్ ఇన్ తెలంగాణ ఏరియా 95% డిపాజిట్స్ ఆర్ ఆఫ్ తెలంగాణ పీపుల్. మన తెలంగాణ రైతులకి పైసలు ఇస్తలేదు, ఆంధ్ర ఇండస్ట్రీస్ కి పైసలు ఇస్తుంది తెలంగాణ బ్రాంచెస్. తెలంగాణలో ఆంధ్ర బ్యాంక్ బ్రాంచ్ ఉంది, పైసలు ఇస్తున్నాడు గుంటూరు క్యాపిటల్స్ కృష్ణా క్యాపిటల్స్. సో ఇట్ ఇస్ నాట్ ఎ క్వశ్చన్ ఆఫ్ బ్యాక్వర్డ్నెస్. ఎవరు చెప్పిండ్రు మనం బ్యాక్వర్డ్? మనకి ఇన్సల్ట్ చేస్తానికి చెప్తారు, అరే తెలంగాణ వాసులు అంటారు బ్యాక్వర్డ్. ఎడ్యుకేషనలీ బ్యాక్వర్డ్, కల్చరలీ బ్యాక్వర్డ్. మనకి కల్చర్లీ లేదు, మన సంస్కృతిని లేదు, మనకి భాష రాదు, ఇంగ్లీష్ రాదు మనకు. నేను ఇంగ్లీష్లో అప్ టు ఇంటర్మీడియట్ నా ఉర్దూ మీడియం నుంచి చదివినానే, మళ్ళీ ఇంగ్లీష్ లిటరేచర్ తీసుకున్నా. నిజాం కాలంలో మనకి ఇంగ్లీష్ టీచింగ్ టాప్ క్లాస్ ఇంగ్లీష్ టీచింగ్ ఇచ్చింది, టాప్ క్లాస్ ఇంగ్లీష్ టీచింగ్. అంటే నేను ఉర్దూ మీడియంలో చదువుతున్నా, ఇంటర్మీడియట్ పాస్ అయినాక నేను ఇంగ్లీష్ లిటరేచర్ తీసుకున్నా బీఏలో. నాకు ఏమి డిఫికల్టీ రాదు. ఎంఏలో అది సెకండ్ ఇన్ ది యూనివర్సిటీ. సో అప్పుడు ఏం చెప్పిన ఇంగ్లీష్ రాదు తెలంగాణ వాసులకి, ఇంగ్లీష్ ఎక్కడ వస్తుంది బా? అంటే ఫస్ట్ టైం నేను ఒక ఆంధ్ర స్టూడెంట్ కి చూసిన నిజాం గారు, ఫస్ట్ టైం ఒక పిల్ల కస్తూరి అని మా క్లాస్మేట్, ఆమె ఇంగ్లీష్లో మాట్లాడితే నేను ఒకసారి అడిగిన, అమ్మా మీరు తెలుగులో మాట్లాడుతున్నారు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు ఏమండి ఇట్లా, ఏం క్వశ్చన్ ఏంటి అంటే నువ్వు బుక్ అని చెప్తావు కదా, ఇది బుక్ ఏముంది, చేరు. అది చేరు ఏముంది, ఇది చేరు ఉంది కదా, బుక్ ఉంది అది. బుక్ అంటే టేబుల్. అది టేబుల్ ఏంటి, టేబుల్, చేర్, బుక్, ఇది ఇంగ్లీష్ భాష ఉంది. బుక్ టేబుల్ చేరు అంటే అది తెలుగు భాష ఉంది.